విశ్వక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు వచ్చి సపోర్ట్ చేస్తున్న మీడియాకి అండ్ ఇక్కడ వరకు వచ్చి సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్కి, వెల్ విషర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫిలిం, కెరీర్లో కావచ్చు, లైక్ మేము కష్టపడ్డ విధానం కావచ్చు. నిన్నటితో కరెక్ట్ 1 ఇయర్ అయింది మేము ఈ సినిమాకు పూజ చేసి, అండ్ కరెక్ట్ 1 ఇయర్లో ఫినిష్ చేసి టీజర్ రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడ్డాం. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టీజర్ లాంచ్ కాబట్టి. డెఫినెట్లీ టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. టీజర్లో అసలు ఏమీ చూపించలేదు. దెర్ ఇస్ నథింగ్, ఏదో అట్లా అక్కడక్కడ నవ్వినోళ్ళు. ఇంకా మా డైరెక్టర్ కలిసి చాలా చాలా అసలు 1% కూడా ఏం తీయలేదు సినిమా నుండి టీజర్లోకి. బట్ టీజర్కి మించిపోయి ఉంటుంది సినిమా. అండ్ May 17th సమ్మర్లో ఐ థింక్ దిస్ విల్ బి, ఏమో నేనేం చెప్పదలుచుకోవట్లేను, నాకు మాటలు రాట్లు. బేసిక్గా మనము చాలా చాలా ఇష్టపడి చేసిన సినిమా, అందుకే ఎక్కువ భయంతో ఉన్నాను అనుకుంటా. సో డెఫినెట్లీ నా కెరియర్ మొత్తంలో ఈ సినిమా తర్వాత బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంటుంది అనుకుంటున్నా నా కెరియర్. అండ్ థ్యాంక్ యూ వంశీ అన్న, మేమిద్దరం కలిసి చేద్దాం అనుకుని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న సినిమా కరెక్ట్గా మాకు దొరికేదాకా వెయిట్ చేసి చేసిన సినిమా. అండ్ వెంకట్ గారు, గోపి గారు హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ డ్యూరింగ్ హోల్ షూట్. అండ్ కేసీ గురించి నేను బిఫోర్ రిలీజ్ మాట్లాడతా, అండ్ మై 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్. సో చెప్పింది కదరా బుజ్జి, ఫాలో అయిపోండి ఇప్పటి నుండి బుజ్జి మీ. అండ్ మా రత్నమాల, లవ్లీ వర్కింగ్ విత్ హర్, చాలా చాలా మజా వచ్చినండి నీతో యాక్టింగ్ చేస్తున్నాను సేపు అంజలి. అండ్ చాలా మంచి నటులతో పనిచేసినప్పుడు మజా వస్తుందిరా. సో ఎక్కువ ఇంకేం మాట్లాడదలుచుకోలేదు, ఒకటే మాట, ఈసారి శివాలు ఎత్తిపోద్ది. అండ్ ఇంకొక మాట, మన పేరుకి న్యాయం చేసే టైం వచ్చింది, అదే ఈ సినిమా. See you all soon in theaters, May 17th. And trailer వచ్చేసి 13th రోజు ఎలక్షన్స్ అయిపోగానే మేము 14th రోజు ఫ్రెష్గా మా ట్రైలర్తో మీ ముందుకు వస్తాం. అండ్ 17th విల్ బి ద రిలీజ్. సో సమ్మర్లో మంచి ఘాటు సినిమా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఇది మొత్తానికి May 17th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది, అవ్వబోతోంది. ఇంకాస్త ఈ సమ్మర్లో హీట్ని పెంచడానికి మన విశ్వక్ సేన్ గారి ఊర మాస్తనం. ఒక్క నిమిషం, మా వాడు అడుగుతుండు, నేను మంచోడ్నో సెడ్డోడ్నో నాకు తెలియదు, కానీ మంచోడనే సెడ్డ పేరు మాత్రం నాకు వద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. అండ్ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నాగవంశీ గారిని, అంజలి గారిని, విశ్వక్ గారిని, నేహా గారిని అండ్ కృష్ణ చైతన్య గారిని. కొంచెం చైర్స్ అరేంజ్ చేయరా. ఎస్, మైక్ ఇచ్చారా వీళ్ళకి? బాగానే ఎక్స్ట్రా.